మనం లైవ్ విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. అసెంబ్లీ నుంచి జగన్ రోజాతో సహా ఇతర వైసీపీ ఎమ్మెల్యేలందరూ రాజ్భవన్ కు చేరుకున్నారు. అసెంబ్లీలో జరుగుతున్న వ్యవహారం తమను రోజాను సభలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్న వ్యవహారానికి సంబంధించి గవర్నర్కు ఫిర్యాదు చేయడానికి జగన్ వెంట రోజా వైసీపీ ఎమ్మెల్యేలందరూ ఇప్పుడే రాజ్భవన్కి చేరుకున్నారు. అన్న 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 దేశం పద పద మనం అక్కడికి అంతా వెళ్ళిపోదాం పద. వైసీపీ ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించడంపై అసెంబ్లీ దగ్గర ఉదయం నుంచి హైడ్రామా నడుస్తోంది. కోర్టు ఆదేశాల ప్రకారం తనను సభలోకి అనుమతించాలని రోజా కోరగా తనను ఎల్పీ ఆఫీస్ వరకు మాత్రమే అనుమతి ఉంది, సభలోకి అనుమతి లేదు, స్పీకర్ అనుమతి చెప్పి మార్షల్ అడ్డుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా రోజాతో పాటు ఇతర ఎమ్మెల్యేలు కలిసి తమ ఎమ్మెల్యేను ఎందుకు లోపలికి రానివ్వరు, కోర్టు ఆదేశాలను గౌరవించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నిరసనలు నినాదాలు తెలియజేస్తే ఇప్పటివరకు అసెంబ్లీ ప్రాంగణంలోనే దాదాపు 2 గంటల పాటు బైఠాయించారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం వాళ్ళు అసెంబ్లీ నుంచి మతం వ్యవహారానికి సంబంధించి గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేయడానికి నిర్ణయించుకుని మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. రాజ్ భవన్కు చేరుకున్నారు. అయితే ఇప్పుడే అంతున్న తాజా సమాచారం, గవర్నర్ అందుబాటులో లేరు, వారు పర్యటన నిమిత్తం బెంగళూరులో ఉన్నారు అనే సమాచారం తెలుస్తోంది. మరి జగన్ సహా రోజా ఇతర ఎమ్మెల్యేలు గవర్నర్ కి కలిసి ఫిర్యాదు చేయడానికి రాజ్భవన్ కు చేరుకున్నారు, కానీ బెంగళూరు పర్యటనలో గవర్నర్ నరసింహన్ ఉన్నట్టుగా తెలుస్తోంది.